వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహణలో ఏపీపీఎస్సి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ట్యాబ్ల ద్వారా ప్రశ్నపత్రాలు ఇవ్వాలని కమిషన్ నిర్ణయించింది. ఎటువంటి లీక్లకు తావు లేకుండా ట్యాబ్ల ద్వారా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అయితే వచ్చే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ నుంచి విధానాన్ని అమలు చేయనుంది. జవాబులు రాయడానికి ఎప్పటిలాగానే ప్రశ్నపత్రాలకు సంబంధించిన జవాబు పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే క్వశ్చన్ పేపర్ను మాత్రము ట్యాబ్ల ద్వారా ఇవ్వాలని భావిస్తుంది. ట్యాబ్లను ఏ విధంగా ఉపయోగించాలి అనేది ఏపీపీఎస్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఉంచడం జరిగింది. మరియు ఈ వీడియోలో ట్యాబ్లను ఏ విధంగా వినియోగించుకోవాలో తెలియజేయడం జరుగుతుంది. ట్యాబ్లు ప్రశ్నపత్రాలను పరీక్ష అనంతరం ట్యాబ్లను వెనక్కి తీసుకుంటారు. 8,000 మందికి పైగా ఈ సంవత్సరం గ్రూప్ 1 మెయిన్స్ రాయనున్నారు. అయితే ఇప్పుడు ట్యాబ్లను పరీక్షా కేంద్రంలో ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం. ట్యాబ్లను పరీక్షా కేంద్రంలోకి వెళ్ళిన తర్వాత అభ్యర్థి చేతికి ట్యాబ్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ట్యాబ్ ఇచ్చిన వెంటనే ఆన్ బటన్ పైన ప్రెస్ చేసి ట్యాబ్ను ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత అభ్యర్థికి స్టెప్ 2లో ఎగ్జామ్స్ ఐకాన్ అని కనపడుతుంది. ఆ ఎగ్జామ్స్ అనే ఐకాన్ పైన క్లిక్ చేయాలి. స్టెప్ 3లో స్టార్ట్ ఎగ్జామ్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి. ఈ క్లిక్ చేసిన వెంటనే క్యాండిడేట్స్కు సంబంధించినటువంటి పేపర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ సబ్జెక్ట్ను సెలెక్ట్ చేసుకోవాలి. స్టెప్ 5లో సబ్జెక్ట్ యొక్క పాస్వర్డ్ ఇన్విలేటర్ వారు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇచ్చినటువంటి పాస్వర్డ్ను ఆ ఇచ్చిన బాక్స్లో ఎంటర్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. స్టెప్ 6లో క్వశ్చన్ పేపర్ అంతా డిస్ప్లే అవుతుంది. దీన్ని జూమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎగ్జామ్ యొక్క టైం అయిపోయిన తర్వాత లేదా ముగించాలనుకున్నప్పుడు అక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి యువర్ ఎగ్జామ్ టైమ్ ఈజ్ ఫినిష్డ్ అని వస్తుంది. అక్కడ ఓకే పైన క్లిక్ చేయాలి. ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత డివైస్ను టేబుల్ పైన ఉంచి అలాగే వెళ్ళిపోవాలి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనము ఏపీపీఎస్సి వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.